రిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం సీనియర్ నాయకులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రిమ్స్లో నేటికి న్యూరో సర్జన్, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ మొదలగు విభాగాలు లేకపోవడం వల్ల అనేక మంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వారు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం లేక శ్రీకాకుళం జిల్లా ప్రజలు అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఈరోజు న్యూరాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజిస్టు, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ మొదలగు అనేక విభాగాలను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి విభాగాలు అన్నీ కూడా ఈరోజు రిమ్స్లో లేవు. అన్నీ కూడా సెకండరీ కేర్ వైద్యం మాత్రమే ఈరోజు రిమ్స్ చేస్తాం తప్ప టెరిటరీ కేర్కి సంబంధించిన వైద్యం ఇక్కడ అందే పరిస్థితి ఉండడం లేదు. అందుకోసమే ఈరోజు రిమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు చేసి దాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ గుండె జబ్బుకు సంబంధించి ఏదైనా ఒక వస్తే అక్కడ విచ్చాపురం నుంచి కానీ ఒక ఆయన గారు వచ్చినారంటే ఈరోజు ఇక్కడ కార్డియాలజిస్ట్ లేడు, ఎక్కడి నుంచి విశాఖపట్నం రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మధ్య ప్రాణాలన్నీ కూడా గాల్లో పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా హైవే ప్రాంతం, అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈ నెలలకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ వైద్యులు అనేది లేదు, డిపార్ట్మెంట్ లేదు. ఏ చేయాలన్నా సరే ప్రాథమిక వైద్యులు చేసి మళ్ళీ విశాఖపట్నమే ఈరోజు పంపించవలసిన పరిస్థితి. ఎన్నారు ఈ విశాఖపట్నం పంపిస్తారు? పూర్తి స్థాయి వైద్యం అందించలేరా? గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఈ జిల్లా పట్ల ఇప్పుడు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తాయి. కనీసం వైద్యం కూడా అందించుకోలేరని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఈరోజు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన నేపథ్యంలోనే పూర్తి స్థాయి వైద్యం అందిస్తే ప్రజలకు అనేకమైన ఉపయోగాలు జరుగుతాయి. అందుకోసం మీరు ఇమీడియట్గా పూర్తి స్థాయి వైద్యం అందించాలా? సరిపడే డాక్టర్ని నియమించాలా? పూర్తి స్థాయి మందుల్ని సరఫరా చేయాలా? అదేవిధంగా ట్రైన్డ్ స్టాఫ్ని నియమించాలి. ట్రైన్డ్ స్టాఫ్ నియమించాలని అంటే దా పరికరాలని వినియోగించే స్టాఫ్ నియమించాలి. ఉదాహరణకి రిమ్స్ స్థాపించినప్పుడు ఆ రోజు థ్రెడ్ మిషన్ అనే గుండెకి సంబంధించిన మిషన్ ఆ రోజు ఇచ్చినారు. అది ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అది ఈ రోజు కూడా మూలపడే ఉంది, ఈరోజు పోయింది. అందువల్ల పరికరాలు ఉపయోగించే స్టాఫ్ ఈరోజు ఉంచాలి. అందుకోసం ఈరోజు రిమ్స్ని పూర్తి స్థాయి వైద్యం అందించాలా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించే వారికి దశలవారీ పోరాటం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం.